హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో అంటే వార్నింగ్ సైన్స్ సింప్టమ్స్ ఏమా అంటే ఎలా ఉంటాయి, అంటే మనకి ఎప్పుడు డాక్టర్ని అంటే వెంటనే లేట్ చేయకుండా కలుసుకోవాలి ఇమీడియట్గా, సో ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీలో యూజువల్గా ఏంటి అంటే బ్లీడింగ్ అనేది అందరికీ తెలిసిన విషయంలే, అంటే కంప్లీట్గా బ్లీడింగ్ అనేది ఉండదన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో మనకి వెజైనల్ బ్లీడింగ్ అనేది అవుతుందో, లేకపోతే నార్మల్గా మనకి బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది అన్నప్పుడు వెంటనే లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలన్నమాట. అంటే యూజువల్గా మనకి ట్రైమెస్టర్ వైజ్గా అనమాట, ఇప్పుడు ఫస్ట్ 3 మంత్స్లో బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది అంటే అది ఇంపెండింగ్ అబార్షన్, అంటే లోపల బేబీ అంటే ఇది అబార్ట్ అవుతూ ఉండొచ్చు అని ఒకటి అనమాట. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి ఎప్పుడైనా ట్విన్స్ అట్లా ఉన్నప్పుడు కూడా కొంచెం బ్రౌనిష్ డిశ్చార్జ్ అట్లా కనిపించవచ్చు అనమాట. అట్లా కాదు, ఫ్రాంక్ బ్లీడింగ్ లాగా కనిపిస్తుంది, బాగా ప్యాడ్ తడిచిపోయేంత అంటే ఇమీడియట్గా అలర్ట్ అయ్యి డాక్టర్ని సంప్రదించాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ ట్రైమెస్టర్లో కూడా అంతే, వెజైనల్ బ్లీడింగ్ అనేది అన్కామన్. సో వెజైనల్ బ్లీడింగ్ అవుతుంది అంటే అబార్షన్ అనేది ఇంపెండింగ్ అని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి ఏంటి అంటే నార్మల్గా మనకి వెజైనల్ బ్లీడింగ్ అనేది అవుతుంది అంటే మనము స్కాన్ చేసి అసలు గర్భం అనేది యుట్రస్లోనే ఉందా, ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి గర్భం అనేది యుట్రస్ బయట అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా ఇట్లా వెజైనల్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేది అవ్వడం జరుగుతుందన్నమాట. సో అట్లా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటే అది ఎమర్జెన్సీ అన్నమాట. సో అట్లా మనం నిర్ధారణ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ ట్రైమెస్టర్లో లేట్గా 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత అట్లా బ్లీడింగ్ కనిపిస్తుంది అంటే యూజువల్గా ఏంటి అంటే అది మనకి మాయ అనేది కింద ఉన్నప్పుడు కూడా ప్లాసెంటా ప్రీవియా అంటాం అన్నమాట, అప్పుడు కూడా మనకి బ్లీడింగ్ అనేది ఉంటుందన్నమాట. సో అది ఉందా అది ఒకటి ముందుగానే చూసుకోవాలి మనం. ఇంకొక కొన్నిసార్లు ఏంటి అంటే అబ్రప్షన్ అనమాట, ఈ అబ్రప్షన్ టైంలో కూడా అంటే మనకి సడన్గా ఈ ప్లసెంటా అనేది చెదిరిపోతుంది అనమాట, ఆ టైంలో కూడా ఇట్లా లేడీకి బ్లీడింగ్ అనేది అవుతుంది. సో ఇట్లా ఉన్నప్పుడు వెంటనే లేట్ అనేది చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిన్ అబ్డామిన్ అనమాట. నార్మల్గా మనకి ఏంటి అంటే ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీలో అట్లా మనకి క్రాంప్స్, కొంచెం యుట్రైన్ క్రాంప్స్ కానీ పెయిన్ అబ్డామిన్ కానీ అంటే బేబీ కొంచెం అంటే లోపల సెట్ అవుతుంది, కొంచెం పెరుగుతుంది అన్నప్పుడు అది కామనే. కాకపోతే మనకి పెయిన్ అనేది చాలా కంటిన్యూస్గా వస్తుంది, తట్టుకోలేనంత వస్తుంది అంటే వెంటనే లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. సో యూజువల్గా మనకి పెయిన్ అనేది వస్తున్నా కూడా ఇంపెండింగ్ అబార్షన్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. సో ఇట్లాంటి కేసెస్లో మనకి పెయిన్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి తర్వాత వస్తుంది పెయిన్ అంటే కూడా సెకండ్ ట్రైమెస్టర్, అది కూడా అబార్షన్కి సూచన కావచ్చు అనమాట. థర్డ్ ట్రైమెస్టర్లో కూడా యూజువల్గా మనకి పెయిన్ అనేది ఉంటే ప్రీటర్మ్ లేబర్ అంటే లేబర్లోకి ముందుగానే డెలివరీ అనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే వామిటింగ్స్ అనమాట. మనకి ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేవి ఉండడం కామనే, కాకపోతే మనకి విపరీతంగా ఉన్నాయి వామిటింగ్స్ అనేవి, ఒక 10 to 12 అట్లా అవుతున్నాయి పర్ డే. అసలు మనకి వాటర్ కూడా ఏమీ తీసుకోలేకపోతున్నాము, అంటే లాస్ట్ ఒక 6 అవర్స్ నుంచి అట్లా వాటర్ ఏం తీసుకోలేకపోయినాము, ఫుడ్ కూడా అసలు ఏమీ తీసుకోలేకపోతున్నాము ఒక 12 అవర్స్ నుంచి. సో మనకి యూరిన్ కూడా సరిగ్గా అవ్వట్లేదు అంటే మనకి వెంటనే డిహైడ్రేషన్ సైన్స్ అనమాట. సో వెంటనే లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలన్నమాట, ఎందుకంటే మనకి ఊరికూరికే వామిటింగ్స్ అవుతున్నా కూడా మనకి కీటోన్ బాడీస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట, అది మనకి ప్రెగ్నెన్సీకి మంచిది కాదు, హార్మ్ఫుల్ అన్నమాట. సో ఇట్లా విపరీతంగా వాంతులు ఉన్నా కూడా డాక్టర్ని సంప్రదించాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బేబీ ఫీటల్ మూమెంట్స్ అన్నమాట. సో నార్మల్గా ఏంటి అంటే మనకి ఫీటల్ బేబీ మూమెంట్స్ అనేవి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, యూజువల్గా మనకి 5 నెలల నుంచి అట్లా తెలుస్తుంది అన్నమాట బేబీ మూమెంట్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ ప్రెగ్నెన్సీ అట్లా అంటే కొంచెం ముందుగానే తెలుస్తుంది అనమాట, ఒక 2-3 వీక్స్ ముందు నుంచే తెలుస్తుంది బేబీ మూమెంట్స్ అనేవి. అట్లా నార్మల్గా మనకి ఎప్పుడు నుంచి చెక్ చేసుకోమంటాము అంటే యూజువల్గా 7th మంత్ అట్లా నుంచి బేబీ మూమెంట్స్ అనేవి ఒకసారి చూసుకోవాలి అని చెప్తామన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క బేబీకి మనకి మదర్కి అర్థమవుతుంది అనమాట ఫీటల్ మూమెంట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. యూజువల్గా ఏమని చెప్తాము చెక్ చేసుకోవడము అంటే నార్మల్గా మనకి ఫుడ్ తిన్న తర్వాత కనీసం ఒక 3 మూమెంట్స్ అన్నా ఉండాలి బేబీకి అని చెప్తామన్నమాట.
సో అంటే మనకి ప్రతిరోజు అయ్యే మూమెంట్స్ కంటే ఎప్పుడైతే మూమెంట్స్ మనకి తగ్గుతున్నాయో అప్పుడు లేట్ చేయకుండా వెంటనే డాక్టర్ని అనేది సంప్రదించాలన్నమాట. అప్పుడు వాళ్ళు చూసి అసెస్ చేసి అంత బేబీ సక్రమంగా ఉందా, హార్ట్ బీట్ లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, బ్లడ్ ఫ్లోస్ అనేవి సరిగ్గా ఉన్నాయా అని చెక్ చేసుకొని దాన్ని బట్టి చెప్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా కొంచెం అవుతూ ఉందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అవుతుందో, బాగా విపరీతంగా ఉంటుందో, ఇట్లా వాటరీ డిశ్చార్జ్ లాగా అవుతుందో, అప్పుడు అది అబ్నార్మల్ అని అర్థం అనమాట. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే ఇట్లా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లేడీ ప్రీ టర్మ్ లేబర్లోకి వెళ్ళిపోయి తొందరగా డెలివరీ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఎప్పుడైతే మనకి వాటర్ అనేది లీక్ అవుతుందో చాలామందికి అర్థం కాదు, అంటే అది ఫ్లూయిడ్ బ్రేక్ అయిన వాటరా లేకపోతే మనకి ఇది మనకి యూరినేషన్ వల్ల వచ్చిందా అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేయాలి అంటే నార్మల్గా ఆ టైంలో మనం బాత్రూమ్కి వెళ్ళి యూరినేట్ చేసిన తర్వాత కూడా ఇంకా వాటర్ లీకేజ్ అనేది కనిపిస్తుంది అంటే అది మనకి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ బ్రేక్ అవ్వడం వల్ల వచ్చిన వాటర్ అనమాట. సో అప్పుడు వెంటనే లేట్ చేయకుండా డాక్టర్ని అనేది సంప్రదించాలి. థ్యాంక్ యూ.